హాయ్ హలో, నేను మీ బాల. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఒకటి, గంగవ్వ బిగ్ బాస్ హౌస్ను విడిచి బయటికి రావడం. రెండు, నాగార్జున గారు మామూలుగా క్లాస్ తీసుకోలేదు, చాలామందికి చాలా రకాలుగా క్లాస్ తీసుకున్నారు. కొరడ తీసుకొని కొడత అనే విధంగా కోపంతో నాగార్జున గారు అయితే క్లాస్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అట్లాంటివి. సో ఫస్ట్ గంగవ్వ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. సో మనకు తెలిసిందే గంగవ్వ యూట్యూబ్ సెన్సేషన్. మనకు తెలిసిందే ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గంగవ్వకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే గంగవ్వ యూట్యూబ్లో అంత ఫేమస్. ఆ ఫేమసే గంగవ్వని బిగ్ బాస్ హౌస్ వరకు నడిపించింది. సో బిగ్ బాస్ కూడా గంగవ్వని చాలా గొప్పగా చూసుకున్నది, అంటే అందరికన్నా స్పెషల్గా గంగవ్వని చూసుకుంది. ఎందుకంటే తెలుసు, వయసు రీత్యా చాలా పనులు చేయలేదు బిగ్ బాస్ హౌస్లో, అది బిగ్ బాస్కు తెలుసు. అయినా బిగ్ బాస్ టీం గంగవ్వని తీసుకున్నది, ఎందుకు అంటే గంగవ్వకున్న సెలబ్రిటీ హోదా అట్లాంటిది. అండ్ ఆల్మోస్ట్ గంగవ్వ హౌస్లో అందరితో సమానంగానే పనిచేసింది. కొన్ని టాస్కులు తప్పిస్తే మిగతా అన్నీ గంగవ్వ అందరితో సమానంగానే ఆడింది. కానీ వయసు రీత్యా గంగవ్వకు అనారోగ్య కారణాలు మనకు తెలిసిందే. సెకండ్ వీక్లోనే గంగవ్వ చాలా సీరియస్గా నేను వెళ్తా అని చెప్పిండే. కాకపోతే ఎప్పుడైతే బిగ్ బాస్ టీం తర్వాత నాగార్జున గారు గంగవ్వకు బూస్ట్ ఇచ్చారో మళ్ళీ తను బౌన్స్ బ్యాక్ అయింది. కానీ తర్వాత ప్రస్తుతం ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి గంగవ్వ సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్గా అయిపోయింది. అంటే ఆమెకు సైకలాజికల్గా కూడా ఊరు పైన మనసు పడ్డది, కంపల్సరీ నేను ఊతా అని. ఇంకా మనకు తెలిసిందే, లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ హౌస్ గంగవ్వను బయటికి పంపించడానికి ఒప్పుకున్నది. అండ్ మనకు తెలిసిందే, ఈరోజు గంగవ్వ బయటికి వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, గంగవ్వ ఎందుకోసం అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిందో ఆ కోరిక నెరవేరింది. అండ్ నాగార్జున గారు హ్యాపీగా అనౌన్స్ చేశారు బిగ్ బాస్ టీం గంగవ్వకు ఇల్లు కట్టిస్తుంది అని. అండ్ ఇంతకన్నా ఏముంది, తన కోరిక నెరవేరింది. ఆల్రెడీ ఆమె పెద్ద సెలబ్రిటీ, ఇప్పుడు ఆ సెలబ్రిటీ హోదా ఇంకా పెరిగింది. అండ్ హౌస్లో ఆ 15 మంది 16 మంది ఉన్నారు, వాళ్ళైతే గంగవ్వతో చాలా అటాచ్డ్ అయ్యారు. మనకు తెలుస్తుంది గంగవ్వ బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఎక్కి ఎక్కి ఏడవడం అయితే మనం చూసినాం. అఖిల్ అంత ఎమోషనల్ అయ్యాడు అంటే దానికి కారణం ఉంది ఏంటి అంటే అఖిల్తో మంచి బాండింగ్ ఉంది. కాకపోతే నాకు అమ్మ రాజశేఖర్ని చూస్తే నిజంగా ఎంత జెన్యునిటీ నాకు అనిపించింది అంటే, తను ఏడుస్తుంటే ఎవరికి చెప్పలేని ఆ రోదన అనిపించింది నాకు. అంటే అందరూ గంగవ్వని కొంచెం కౌగిలించుకొని అట్లా తమ బాధని ఎక్స్ప్రెస్ చేస్తుంటే అతడు ఏడ్చుకుంటా కూర్చోవడం నాకైతే ట్రూగా అనిపించింది, జెన్యున్ ఏడుపు అనిపించింది. అండ్ సుజాత, ఎట్లాగో గంగవ్వ ఫ్రెండ్, దివి, వీళ్ళందరూ హౌస్లో అందరూ గంగవ్వని అయితే ఏడుస్తూ హ్యాపీగా బయటకు పంపించారు. ఎందుకంటే గంగవ్వ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయింది మొన్న. అంటే ఆమె తినలేకపోవడు, తర్వాత తింటే అరగకపోవడు, లేకపోతే ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు చాలా వచ్చినాయి. అందుకే హ్యాపీగా గంగవ్వని అయితే బయటకు పంపించారు. అండ్ ఇది సెకండ్ టైం. మాకు తెలుసు సంపూర్ణేష్ బాబు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లోనే బిగ్ బాస్ హౌస్ పర్మిషన్ ఇచ్చి బయటకు వచ్చాడు. అదేవిధంగా గంగవ్వ కూడా ఈరోజు బయటకు వచ్చింది. అండ్ ఇతర హైలైట్స్లోకి వెళ్తే, ఈరోజు నాగార్జున గారు అయితే ఫుల్ ఫైరింగ్ మీద ఉన్నారు. అభిని అఖిల్ని మామూలు వేసుకోలేదు. మనకు తెలిసిందే ఆ రోజు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మనకు తెలిసిందే. అంటే వీళ్ళిద్దరు గొడవపడు కాకుండా మధ్యలోకి మూనల్ని ఎందుకు తెచ్చారు అనే కారణంతో మామూలుగా వేసుకోలేదు. సో వీళ్ళిద్దరూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నాగార్జున గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరు చేసింది తప్పే, ఇంకోసారి అది రిపీట్ అయితే మంచి ఉండదు అని చెప్పారు. అండ్ మూనల్కి కూడా అడిగాడు, మూనల్కి ఏమన్నారు అంటే, నీకు చెప్పు నువ్వు ఎవరిది తప్పు అనిపిస్తుంది అని చెప్పంటే, మూనల్ సేఫ్ సైడ్ ఆడింది, సేఫ్ గేమ్ ఆడింది, ఇదా ఇద్దరిది తప్పే ఉంది అన్నది. కాకపోతే అభి అప్పుడే రివీల్ చేసిండు, నా దగ్గరికి మూనల్ వచ్చి అఖిల్ తప్పు చేశాడు అని నాతోటి అన్నది అని అభి అయితే చెప్పిండు. సో అదే అఖిల్కి నాగార్జున గారు అడిగారు, ఎందుకు మూనల్తో మాట్లాడతలేవు, మూనల్ని అవాయిడ్ చేస్తున్నావు అంటే, అఖిల్ అయితే చెప్పిండు ఎందుకోసారి నాకు ఉండబుద్ధి అయితే లేదు, అంటే అంత క్లియర్ లేను ఇంకా అని చెప్పాడు. అండ్ ఏమీ ట్రస్ట్ ఇష్యూస్ ఏంది, ట్రస్ట్ 0% ఏంది అంటే, ఇంకా అదే నేను క్లోజ్గా ఉండలేకపోతున్నాను ఈమెతో, అదే టాపిక్ నాకు తెలిసింది అభితో మాట్లాడింది, అందుకే నాకు ఈమె దగ్గర ఉండాలని లేదు అనే మాట క్లియర్గా చెప్పిండు. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళు దూరం అవుతున్నారు, దూరం ఇన్ ద సెన్స్
ఫ్రెండ్స్ గా దగ్గర ఉంటారు కానీ ఇంతకు ముందు ఉన్న రిలేషన్షిప్ వీళ్ళ మధ్యలో ఉండకపోవచ్చు అని మాత్రం మనకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ మార్నింగ్ అయితే ప్రేమదేశం సీన్ అయితే నాకు కనిపించింది హౌస్లో. ఈ మోనలు అండ్ అఖిల్ కూర్చొని మాట్లాడుతుంటే అభికి ఎక్కడనో మన్నినట్టు ఉంది, అక్కడనే తిరుగుతున్నాడు చుట్టూ, వచ్చి పోతూ వస్తూ పోతూ. అండ్ తర్వాత మీకు అసలు ఈ విషయంని వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు, ఎవరు అఖిల్ అండ్ మోనలు చాలా బాగా నవ్వుకుంటున్నారు సిల్లీగా, కానీ అభికి తెలియదు వీళ్ళు నవ్వుకుంటున్నది. టిష్యూ తెచ్చిచ్చిపోతాడు, తెచ్చిచ్చిపోయినాక కూడా మోనలు ఒక క్యూట్ స్మైల్ వేస్తా చూడు, అది నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ట్రయాంగిల్ ట్రయాంగిల్ అని ఎందుకు అంటారు అంటే ఇందుకే అంటారు, అంటే వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఫ్రెండ్షిప్పే ఉంది కానీ వీళ్ళ బిహేవియర్ ఫ్రెండ్షిప్కు బిహైండ్ ఉంది, అంటే అంతకు మించి ఉంది. సో ఓవరాల్గా వాళ్ళ స్టోరీ అయితే అది. అండ్ ఈరోజు అయితే మెహబూబ్కి సోహెల్కి సాలిడ్ ఎట్లు వేశాడు, సోహెల్ నువ్వు కోపము తగ్గించుకో, అసలు నీ కోపం ఎంతవరకు వస్తుంది అంటే నీకు ఇడ నరం కనిపిస్తుంది, అంటే నీకు అంత కోపం అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నావు, ఎవరికి రాదు కోపము, నీకు ఒక్కడికే వస్తుందా, అందరికీ వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకునేటోడే మోడు అనే లెక్కలో నాగార్జున గారు అయితే ఆసం చెప్పారు. అండ్ ఈరోజు నాగార్జున గారు ఫుల్ లెంత్ స్ప్రింగ్లో ఉన్నారు, అంటే వచ్చింది వచ్చుడే వేసుకోవడమే షురూ చేశారు. అండ్ అదేవిధంగా మెహబూబ్ని ఆల్రెడీ మనకు తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం, మెహబూబ్ మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. పుచ్చ పగిలిపోతుందా, ఎవరు పుచ్చ పగిలిపోతుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బయట హోటల్లో కూర్చొని కొట్లాడుతుంటే హోటల్ నుంచి గెంటేసి 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోయి నీ మోక చిప్పలు విరగొడతారు, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు, సిగ్గు శరం లేదా నీకు, ఇదే మాటలు మాట్లాడారు, సిగ్గు శరం ఏం లేదా నీకు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే మీ సిస్టర్స్తో ఇట్లనే మాట్లాడతావా, నీ ఫ్రెండ్స్తో కూడా ఇట్లనే మాట్లాడతావా, మామూలు వేసుకోలేదు. ఎందుకు అంటే అది కరెక్టే, ఇతను కూడా ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు కోపంలో. అందుకే ఈరోజు అయితే నాగార్జున గారు కూడా కొరడా పట్టుకొని మరీ, అంటే ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం తిడతారు ఎవరైనా, వీళ్ళు కూడా చదువుకున్న వీళ్ళు కూడా అందరూ. సో నాకు తెలిసి ఇప్పటి నుంచైనా వీళ్ళ బిహేవియర్ మారుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ తర్వాత అవినాష్ తోటి అయితే ఫుల్ లెంత్ కామెడీ. నిజంగా చెప్పాలంటే అవినాష్ ముందు నుంచి ఒక కమెడియన్, ఈ హౌస్లోకి వచ్చినాక ఇంకా అతను ఎంత అంటే అందరినీ రిలాక్స్ చేస్తున్నాడు. అవినాష్ తోటి అయితే చాలా కామెడీగా జరిగిపోయింది సీన్స్, అవినాష్ అండ్ హర్యానా తోటి. తర్వాత అమ్మ రాజశేఖర్ తోటి కూడా ఇట్లనే కామెడీగా పంచులు అయితే నడిచిపోయినాయి. అమ్మ రాజశేఖర్ కూడా హ్యాపీగా, అంటే అమ్మ రాజశేఖర్కు అప్రిషియేషన్స్ వచ్చినాయి, తర్వాత పంచులు కూడా పడ్డాయి. ఎందుకంటే అమ్మ రాజశేఖర్కి నోయల్కి మధ్యలో ఒక ఇష్యూ జరుగుతుంది, అమ్మ రాజశేఖర్ అసలు వినడు, నోయల్ చెప్పనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా అమ్మ రాజశేఖర్ వినడు. సో సేమ్ సిచ్యువేషన్ నాగార్జున గారు, అమ్మ రాజశేఖర్ మాట్లాడుతుంటే ఇతడు పక్కకు జరుగుతాడు, అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు, అంటే సెటైరికల్గా అతనికి తెలివి వచ్చేటట్టు నాగార్జున గారు చేశారు. మీరు చేసింది చాలా తప్పు మాస్టర్, మీకు ఎంత పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే మీరు ఒక డైరెక్టర్, ఒక డ్యాన్స్ మాస్టర్, మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, మరి ఎందుకు ఇట్లా చిన్నపిల్లలాక నోయల్ తోటి మీరు అట్లా బిహేవ్ చేశారు, ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు అని ముఖం మీదే చెప్పారు. దాన్ని కూడా అతడు యాక్సెప్ట్ చేశాడు, అండ్ నోయల్కి కూడా క్లాస్ అయితే పడ్డది. సోయల్ని అయితే చాలా తీవ్రంగా హెచ్చరించాడు, ఏంది అంటే ఏంది నువ్వు పిచ్చి కుక్కలాగా అరుస్తున్నావు, అంటే నేను నామినేట్ చేస్తే అరుస్తావా, అయితే నేను నామినేట్ చేయొద్దా, ఎవరు నీ నువ్వు అరిసేటప్పుడు నీ నరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, అంటే నీ కోపము ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళింది, అంత తోపా నువ్వు, అది ఆడపిల్లల మీద అంత అరుస్తావా, ఇంకోసారి అది జరిగితే మాత్రం నేను సహించను అనే లెక్కల చాలా సీరియస్గా చెప్పాడు. ఇతని కూడా కొరడా దెబ్బ అయితే పడ్డది. సో అభిజిత్కి ఇంకో రౌండ్ పడుతుంది, ఏంది అంటే ఆ టాస్క్లో స్టార్స్ గెలుచుకునే టాస్క్లో అభిజిత్ ఎందుకు సెకండ్గా వెతుక్కున్నాడు, వీళ్ళకు పనిచేస్తే వీళ్ళే స్టార్స్ ఇస్తారు కదా, స్టార్స్ ఇస్తే మీకు అన్ని స్టార్స్ వస్తే మీరు విన్నర్ కావచ్చు కదా అని ఆ చిన్న లాజిక్ నువ్వు మర్చిపోయినావా, మరి బిగ్ బాస్ పెట్టింది అదే కదా అని నాగారు అయితే చెప్పారు. దీనికి అభిజిత్ కొంచెము ఎక్స్ప్లెనేషన్ ఈయనకి ట్రై చేశాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అంటే వీళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు కాబట్టి నేను వేరే రూట్లో వచ్చామని చెప్పాడు. అయితే నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, అంటే మీరు సేవలు చేసి పనులు చేసి వాళ్ళ నుంచి గెలుచుకోవాలి, తప్పిస్తే వేరే రూట్లో వస్తే విన్నర్ కాదు అనే సంగతి నువ్వెందుకు మర్చిపోయావు అంటే ఆయన ఒకటే మాట పట్టుకున్నాడు, ఏంది అంటే సార్ వాళ్ళు ఇచ్చే స్థితిలో లేరు సార్,
అందుకే మేము ఈ ప్లాన్ వేసాము. అంటే ఇక్కడ వేరేళ్ళు వేయలే ప్లాన్స్, ఎవరిది వాళ్ళే ఆడినరు. దాంట్లో అమ్మరాశేఖర్కి ఇతనికి డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈ విషయం కూడా నాగార్జున గారు హైలైట్ చేశారు, ఎందుకు అమ్మరాశేఖర్తో డిస్కషన్స్ అయ్యాయని. సో అభిజిత్కి అయితే ఈరోజు మిశ్రమ ఫలితాలే. అంటే ఈరోజుకి రెండుసార్లు, అంతకుముందు ఆ మోనల్ విషయంలో పడ్డది, మళ్ళీ ఈ విషయంలో కూడా పడ్డది. కేవలం నువ్వు చేసిన ఆ తప్పు హారిక చేసిన ఒక రైట్ ఏంటంటే, ఇతనికి ఒక స్టార్ ఇస్తే తను మిగతా ఇతను గుంజుకుంటాడు. ఆ విషయం హారిక కెమెరా ముందు వెళ్ళి చెప్తా ఉంటుంది. హారిక బిగ్ బాస్, నేనైతే నా మనస్ఫూర్తిగా వేయలేదు, అతనికి ఒకటే స్టార్ ఇచ్చిన, కానీ ఈయన స్టార్స్ గుంజుకున్నాడు, అది గేమ్ కాదని డైరెక్ట్ చెప్పేస్తే బిగ్ బాస్ అది కన్సిడర్ చేసి వీళ్ళ టీంని ఓడిపిస్తాడు, వాళ్ళ టీం గెలుస్తుంది. సో ఈ విషయంలో ఇంకోసారి చెప్తాడు, బిగ్ బాస్ చెప్పినవి చేస్తేనే మీరు విన్నర్ అవుతారు, బిగ్ బాస్ చెప్పినవి చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడితే కాదు అని చెప్తాడు. ఇంకొకటి, లాస్ట్ గేమ్లో హ్యూమన్ అండ్ రోబోట్ గేమ్లో వీళ్ళు ఆడిన తీరు చాలా స్పష్టంగా మెచ్చుకున్నాడు నాగార్జున గారు. ఎందుకంటే ఇతడి ప్లాన్ అట్లాంటిది, కానీ అదే ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సినారియో వేరు, ఈ సిచ్యువేషన్ వేరు, ఈ సినారియో వేరు. ఇక్కడ చెప్పిందే చేయాలి నువ్వు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన డిసిజన్లు కాదు అని ఇంకోసారి అభిజిత్ని అయితే స్ట్రాంగ్గా వేసుకున్నాడు. అండ్ ఈరోజు ఏంటంటే ఓఫో మొబైల్లో ఫీచర్స్, ఆ ఫీచర్స్ తోటి హౌస్ మెంబర్స్కి కంపేర్ చేయడానికి అయితే కొన్ని ఫీచర్స్ అయితే కొన్ని అయితే ఇచ్చారు. సో దాంట్లో ఎవరెవరికి ఏ టైటిల్ ఇచ్చారనేది చూసుకుందాం మనం. అఖిల్ అయితే మోస్ట్ స్టైలిష్ అంటే మహబూబ్ పేరు చెప్పాడు. చెప్పాలంటే మహబూబ్ అద్భుతంగా డ్రెస్సింగ్ చేస్తున్నాడు, ఆయన మంచి స్టైల్గా రెడీ అవుతున్నాడు, అది కరెక్ట్ సెలెక్షన్. తర్వాత నోయల్ పర్ఫెక్ట్ ఫిక్చరు అనే దానికి నోయల్ హర్యానాని అయితే చూపించాడు. నిజంగా చెప్పాలంటే హర్యానా కరెక్ట్ చూజ్ అది. ఈరోజు కూడా తను అంత బాగానే డ్రెస్ చేసుకుంది. హారిక మోస్ట్ స్పీడీ అనే దానికి లాస్యా గురించి చెప్పింది. ఎందుకంటే ఆమె ఏ పనులైనా చకచక చేసేస్తుందంట, ఫుడ్ కూడా అలాగే చేస్తుందంట, క్లీనింగ్ సెక్షన్ ఉంటే అలాగే చేస్తుందంట, ప్రతి విషయంని అలాగే సీరియస్గా చేస్తుందని మోస్ట్ స్పీడీ అని లాస్యాకి అయితే ఇచ్చింది. సో దివి మోస్ట్ హైలైటెడ్ ఇన్ ద క్రౌడ్, అంటే జనాల మధ్యలో ఎప్పుడు హైలైట్ అయ్యే వ్యక్తి అంటే అవినాష్కి ఇచ్చింది. చెప్పాలంటే నిజంగానే అతడు చేసే కామెడీ, అతడు వేసే పంచులు, అతడు చేసే మిమిక్రీకి హౌస్లో అందరూ ఉన్న 15 మంది హ్యాపీగా అతను చుట్టూ ఉంటూ అతను చేస్తున్న కామెడీని ఎంజాయ్ చేస్తారు. సో ఇది కరెక్ట్ సెలక్షనే. అభి అయితే మోస్ట్ క్లియర్ ఇన్ థాట్స్ అయితే కుమార్ సాయికి ఇచ్చాడు. గంగవ్వ అయితే బాగా బలవంతుడు అంటే అమ్మా రాజశేఖర్కి ఇచ్చింది. అండ్ అమ్మా రాజశేఖర్ కన్నా అఖిల్కి ఇస్తే బాగుంటుందేమో అనిపించింది. మరి ఆ గంగవ్వ ఏం చూసి బలవంతుడు అనుకున్నదో అమ్మా రాజశేఖర్ని తెలియదు. ఎందుకంటే రీసెంట్గా అమ్మా రాజశేఖర్ కొంచెం ఫైరింగ్లా కనిపిస్తున్నాడు, మేబీ అందుకే గంగవ్వ మోస్ట్ బాగా బలవంతుడు అనేది అమ్మా రాజశేఖర్కి ఇచ్చినట్టుంది. సో సోహెల్ ఆల్రౌండర్ అయితే మోనల్కి ఇచ్చిండు. ఇదైతే చాలా హాస్యాస్పదం, ఎందుకంటే ఆల్రౌండర్ అంటే అన్ని పనులు చేయాలి, హౌస్లో ఉన్న ప్రతిదాన్ని టచ్ చేయాలి. మోనలు చాలా విషయాలు టచ్ చేయది. మోనలు కేవలం ఈ ట్రయాంగిలు లేకపోతే ఈ స్నేహాలు ఫ్రెండ్షిప్ల చుట్టే జరుగుతుంది. నేనైతే మోనల్ని ఎక్కువ కిచెన్లో అస్సలు చూడలేదు. అండ్ ఈ టాస్క్లలో కూడా ఎక్కువ ఆమె పార్టిసిపేషన్ ఈ మధ్యనే కనిపిస్తుంది, అంతకుముందు అయితే లేదు. సో నాకు తెలిసి ఇదైతే తప్పు సెలెక్షన్ అనిపిస్తుంది ఆల్రౌండర్ అనే దానికి. సో ఓవరాల్గా అయితే ఓపో ఫీచర్స్ ఇక్కడ హౌస్మేట్స్కి ఎట్లా సూట్ అవుతాయి అనేది ఈ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. సో ఓవరాల్గా ఈరోజు జరిగింది హౌస్లో ఇదే. అండ్ చిన్న చిన్న ఇప్పుడు అవినాష్ కామెడీ లేకపోతే అమ్మా రాజశేఖర్ తన ఇల్లు పోగొట్టుకున్న సంగతి, అంటే ఇల్లు ఎట్లా పోగొట్టుకున్నాడు, 6 కోట్ల విలువ చేసే ఇల్లుని వదిలేసి అంటే అమ్మేసి వచ్చిన సంగతి, అంటే వాళ్ళ అమ్మగారి కోసం అమ్మగారు కింద పడేసరికి 1 ఇయర్ మొత్తం హాస్పిటల్లో చుట్టూ తిరిగి మొత్తం 1 ఇయర్ ఈ సినిమాలు లేకపోతే ఇంకా ఇతను డ్యాన్స్లు ఇవన్నీ లేక బాధపడ్డాడు, అందుకే ఇల్లు వదిలిన అనే స్టోరీ చెప్పడం. సో ఈరోజు అయితే చిన్న చిన్న ఇవి జరిగాయి. కాకపోతే ఈరోజు మొత్తం హైలైట్ అంటే గంగవ్వ బయటికి రావడమే. చాలామంది యూట్యూబర్స్ కానీ తర్వాత సోషల్ మీడియా యాంటీ గంగవ్వ ఫ్యాన్స్ కానీ ఇదే కోరుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అంటే ముందు నుంచి గంగవ్వ ఏం పని చేయదు, గంగవ్వని ఎందుకు తీసుకెళ్ళారు, గంగవ్వ హౌస్కు ఫిట్ కాదు అని చాలామంది అనుకుంటున్నారు. చెప్పాలి అంటే వీళ్ళకి ఏం బాధనో నాకు అర్థం కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి గంగవ్వ వెళ్ళేటప్పుడే నాగార్జున గారు స్పెషల్గా చెప్పారు, గంగవ్వ ఈజ్ అ స్పెషల్ పర్సన్ అని.
సో గంగవ్వ ఒక ఎంటర్టైనర్ అంతే. ఎంటర్టైనర్ అంటే ఆమె హావభావాల్లో కావచ్చు, ఆమె మాటల్లో కావచ్చు, ఆమె ఉండే తీరు కావచ్చు. సో ఎంటర్టైనర్ అంటే వీళ్ళందరూ ఫిజికల్ టాస్కులు ఇంకా అవి ఇవి మన్ను మశానం అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి ఓన్లీ ఫిజికల్ టాస్కులు అవి అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఎవరు ఉండరు. అందరు సిక్స్ ప్యాక్స్ లేకపోతే జిమ్సన్లు వచ్చి బిగ్ బాస్లో ఉంటారు. మరి అభి అసలు బిగ్ బాస్ హౌస్కు ఫిట్గా ఆడు, ఎందుకంటే ఆయన ఫిజికల్ టాస్క్లు ఆడనే ఆడాడు. మ్యాక్సిమం ఫిజికల్ టాస్క్లో అభి కనిపించాడు, మరి ఇప్పుడు అభి లీడింగ్లో ఉన్నాడు. సో చాలామంది ఇట్లాంటి చెత్త ఆలోచనలు పెట్టుకున్నారు గంగవ్వ మీద. వాళ్ళ కోరిక అయితే నెరవేరింది, గంగవ్వ అయితే బయటకు వస్తుంది. ఇది వాళ్ళకు బ్యాడ్, కాకపోతే గంగవ్వ గుడే, ఎందుకంటే గంగవ్వ హౌస్లో ఉండలేకపోతుంది. ఆమె ఆ పరిస్థితులు కానీ ఆ వాతావరణం కానీ ముందు నుంచే గంగవ్వకు పడతలేవు. మనకు క్లియర్గా తెలుసు ఆ సెకండ్ వీక్లో ఆమె ఆ పడ్డ బాధనే మనకు తెలుసు. కాకపోతే ఈరోజైతే హ్యాపీగా బయటకు వచ్చింది. అట్లా తన కోరిక నెరవేరింది, ఒక ఇల్లు కట్టాలి, ఒక ఇల్లు కట్టేయాలి అని బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసింది. అండ్ మీకు బయటికి వచ్చేటప్పుడు బిగ్ బాస్ హౌస్ని మొక్కి వచ్చింది. ఇంకా ఆమె సంస్కారం గురించి మనం మాట్లాడే అవసరం లేదు ఇక్కడ. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.